हाई स्टूडेंट्स, दिस इज सुनील। स्टूडेंट्स, मीलो एवरैते इंका प्रिपरेशन स्टार्ट चेयलेदो, इंतवरकु नो प्रिपरेशन अन्न वाळ्ळु, अंड मा प्रिपरेशन लो माकु ओक क्लारिटी लेदु, माकु कॉन्फिडेंस लेदु, ओक स्ट्राटजिकल गा मेमु वेळ्ळलेदु అన్న వాళ్ళ కోసం ఈ 4 డేస్ స్ట్రాటజికల్ ప్లానింగ్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ స్ట్రాటజికల్ ప్లానింగ్ కనుక మీరు ఖచ్చితంగా జెన్యున్గా కనుక ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా 5000 to 10000 ర్యాంక్ మధ్యలో వస్తుంది. అండ్ దీంతో పాటుగా మన ఛానల్లో ఉన్న టిప్స్ అండ్ ట్రిక్స్ని మీరు ఫాలో అవ్వాలి, అప్పుడు ఖచ్చితంగా మీకు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ 4 డేస్ స్ట్రాటజీలో మేము ఒక టైం టేబుల్ని మీకు అందించబోతున్నాం. ఈ ఆర్డర్ వైజ్గా మీరు 4 డేస్ ఒక ఎగ్నం చేసినట్టుగా ఒక జెన్యున్గా మీరు మనస్ఫూర్తిగా చేస్తే కనుక ఖచ్చితంగా 5000 to 10000 ర్యాంక్ వస్తుంది. సో ఫస్ట్ డే చేసి మన సెకండ్ డే వీక్ అవ్వద్దు. మీరు ఫస్ట్ డే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో టిల్ 4th డే కూడా అంతే స్ట్రాంగ్గా మీ ప్రిపరేషన్స్ అనేది చేయాలి. సో ఈ ప్రిపరేషన్ ఒక టైం టేబుల్ ఫస్ట్ చూద్దాం. ఈ ప్రిపరేషన్ ద్వారా మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే 8 పేపర్స్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ అండ్ 4 మార్క్స్ కవర్ చేస్తాం అండ్ 12 అవర్స్ ఆఫ్ సబ్జెక్ట్ మనం చూస్తాం. సబ్జెక్ట్ ఏది, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ అండ్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్, ఈ 3 మనం హైలైట్స్గా ఈ 4 స్ట్రాటజికల్ ప్లానింగ్లో మనం కవర్ చేయబోతున్నాం. అదేంటంటే మార్నింగ్ మీరు 6 కల్లా స్టార్ట్ చేయాలి. 6 స్టార్ట్ చేయాలంటే 6 కి ఎగడం కాదు స్టూడెంట్స్, మీరు 30 minutes ముందే లెగిసి మీ యొక్క మొత్తం అంతా రెడీ అయ్యి 6 కల్లా మీరు బుక్స్ ముందు వచ్చేసేయాలి. సో 6కి మీరు ఆన్ టైంలో బుక్ ముందు ఉండాలి. 6 to 9 మీరు ప్రీవియస్ పేపర్స్ని సాల్వ్ చేసుకోవాలి. ఒక ప్రీవియస్ పేపర్ స్టార్ట్ చేయాలి అండ్ 6 to 9లో ఆ ప్రీవియస్ పేపర్ని డీల్ చేయాలి. అండ్ ఆఫ్టర్ 9 to 10 ఈ మధ్యలో 1 అవర్లో మీ యొక్క బ్రేక్ఫాస్ట్ మీరు ఫినిష్ చేసుకోవాలి అండ్ కొంచెం రిలాక్స్ అయితే రిలాక్స్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ 10 to 1 ఒక మాక్ పేపర్ మీరు సాల్వ్ చేసుకోవాలి. మన ఛానల్లో మనం టిప్స్ అండ్ ట్రిక్స్ పెట్టడం జరిగింది. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఆధారంగా అండ్ మీకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో వచ్చిన నాలెడ్జ్ వైజ్గా ఈ 2 వీటిని బేస్ చేసుకుని మీరు మాక్ని సాల్వ్ చేసుకోవాలి. అండ్ 1 to 4 మీకు లంచ్ బ్రేక్, బ్రేక్ తీసుకుని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అండ్ 4 to 6 మీరు ఫస్ట్ ఇయర్ టాపిక్స్, మీరు ఐపీ కోసం ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉండొచ్చు, లేదా మీరు అవి ఏం ప్రిపేర్ అవ్వలేదు అంటే బేసిక్స్ అన్న నేర్చుకోండి. జస్ట్ ఫార్ములాస్ అండ్ బేసిక్స్ అయితే మీరు ఖచ్చితంగా ఆ 2 అవర్స్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ మళ్ళీ అగైన్ 6 to 9 ఒక ప్రీవియస్ పేపర్ని డీల్ చేయాలి. సో ఆఫ్టర్ 9 తర్వాత 10 to 11 సెకండ్ ఇయర్ స్ట్రిక్ట్లీ మీరు ఫార్ములాస్ అండ్ బేసిక్స్ ఇట్స్ ఎనఫ్. సో ఈ 10 to 11ని 4 to 6ని కొంచెం ఫ్లక్చువేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్లో ఇక్కడ మీకు చదివి ఫస్ట్ ఇయర్ బోర్ కొడుతున్నాము, సెకండ్ ఇయర్ తీసుకోవచ్చు, లేదా అలా ఈ మీరు టైం ఈ 2 మీరు మేనేజ్ చేసుకోవాలి. సో క్లియర్గా ఎవరైతే మేము అంత సబ్జెక్ట్ డెప్త్లో వెళ్ళలేమనుకున్న వాళ్ళు బేసిక్ ఫార్ములాస్ అండ్ బేసిక్స్ అనేది చూడండి. సో ఇలా మీరు ఈ ప్లానింగ్ని 4 డేస్ సీరియస్గా అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు 5000 to 10000 ర్యాంక్ వస్తుంది. ఈ స్ట్రాటజీ మీరు ఫాలో అయ్యేటప్పుడు ఎవరితో కానీ ఏం కానీ డిస్కషన్స్ పెట్టుకోకూడదు, ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకూడదు. చాలా జెన్యున్గా మీకు మీరు ఎగ్జామ్ చేసినట్టుగా ఇది చేస్తే ఖచ్చితంగా మీకు చాలా మంచి కాలేజ్లో చాలా మంచి సీట్ వస్తుంది. సో స్టూడెంట్స్, మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే ఖచ్చితంగా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము మా వీలున్నంత వరకు మా ఛానల్ మీకోసం సపోర్ట్ చేస్తుంది. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.